స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం బెరిష్ దశలో ఉన్నాయి. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి. పోర్ట్ఫోలియోలో చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు ఇదే సరైన సమయం. అందుకే ద స్కూల్ ఆఫ్ అన్స్టాపబుల్ లెర్నింగ్ సోల్ సమయానుకూలంగా నిర్వహిస్తోంది వర్క్షాప్ ఆన్ బేర్ మార్కెట్ స్ట్రాటజీస్. స్టాక్ మార్కెట్లో 3 దశాబ్దాలకు పైగా అనుభవం గడించిన నిపుణులు సి కుటుంబరావు, బి రాజేంద్ర, క్రాంతి బత్తిన, సురేంద్ర కంచేటి తదితరులు ఈ వర్క్షాప్లో తమ అనుభవాలను ఇన్వెస్టర్లకు వివరించనున్నారు. ఈ నెల 9-10 తేదీల్లో వైజాగ్లోని హోటల్ దస్పల్లా కన్వెన్షన్ సెంటర్లో ఈ వర్క్షాప్ జరగనుంది. టీవీ5 బ్రేక్ఫాస్ట్ వ్యూవర్స్ కి ప్లస్ అన్నమాట బిజినెస్ ప్రోగ్రామ్స్ ఫాలో అవుతున్న అందరికి కూడా అన్నమాట ఒక సువర్ణ అవకాశం. వైజాగ్ లో అన్నమాట సోల్ యాప్ ఆధ్వర్యంలో అన్నమాట ఒక మంచి వర్క్షాప్ అన్నమాట ఇన్వెస్టర్స్ కి చేయటం జరుగుతుంది. 9th and 10th గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. వచ్చే వారం అన్నమాట శనివారం అండ్ ఆదివారం. డెఫినెట్లీ ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం మా అనలిస్ట్ గ్రూప్ అంతా కూడా. నేను పర్టికులర్ గా అనమాట భారతదేశం ఇటు $1 trillion ఎకానమీ అయ్యిన దగ్గర నుంచి అనమాట $5 trillion ఎప్పుడు రీచ్ అవుతామా అని ఊరిలోడుతుంది. అదే విధంగా కొన్ని కంపెనీస్ అనమాట ప్రపంచ వ్యాప్తంగా మనం చూసాం ఆల్రెడీ $1 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ అయిన కంపెనీస్ ఉన్నాయి, లైక్ యాపిల్ కానీ అలాంటి కంపెనీస్. అయితే భారతదేశంలో మొదటి కంపెనీ ఏది $1 trillion కంపెనీ అవుతుంది? అది రిలయన్స్ అవుతుందా, లేకపోతే ఇంకేదన్నా కంపెనీ అవుతుందా? అయితే ఓవరాల్ గా ఇట్లా multi-billion dollar వాల్యుయేషన్స్, $1 trillion వాల్యుయేషన్ దిశగా వెళ్ళగలిగే కంపెనీస్ ఎలాగ ఉంటాయి, వాటి ఫండమెంటల్స్ ఏముంటాయి, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అన్న దానిపైన వన్ ఆఫ్ ది ప్రెజెంటేషన్స్ ఉంటుంది. అదే విధంగా అనమాట ఇప్పుడు మార్కెట్ లో అనమాట ఉడుదుడుకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మంది అడుగుతున్న దీంతో హౌ టు మేక్ యువర్ అలాకేషన్ అనమాట, ఇటు లార్జ్ క్యాప్ ఎంత, మిడ్ క్యాప్ ఎంత, స్మాల్ క్యాప్ ఎంత. అదే విధంగా ఇవాళ వాల్యుయేషన్స్ బాగా డిప్రెస్ అయిన తర్వాత పాసిబుల్ మల్టీ బ్యాగర్స్ ఏమన్నా స్మాల్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్స్ కానీ ఉన్నాయా, వాటిపైన డిస్కషన్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఐఎమ్ ప్రిపేరింగ్ వన్ బుక్లెట్ లాంటిది అనమాట, దాదాపు వరల్డ్ ఫేమస్ లిటరలీ లెజెండరీస్ రైటర్స్ కానీ ఇటు ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళ కమెంట్స్ అన్ని కూడా వేరియస్ పేపర్లో ఇట్లో వాళ్ళ ప్రెజెంటేషన్స్ కొలెక్ట్ చేసి ఆ ఒక్క బుక్ వర్త్ సెవెరల్ థౌజండ్స్ అని చెప్పేసి నేను అంటాను అనమాట. అలాంటిది ఒక వెరీ సింపుల్ ఫార్మాట్ లో చేసి సేల్ కూడా ఇవ్వబోతున్నాం. డెఫినెట్లీ ఆల్ ఇన్ ఆల్ ఏ వర్క్షాప్ దట్ షుడ్ నాట్ బి మిస్డ్ అని చెప్పేసి అంటాను. సమర్పించు ఈ వైజాగ్ వర్క్షాప్ July 9th and 10th జరుగుతుంది. సో ఆ వర్క్షాప్ లో బేసికలీ టెక్నికల్స్ మీద మనం చాలా బేసిక్ గా ఈ వర్క్షాప్ ని నిర్వహించబోతున్నాం. సో టెక్నికల్స్ లో మనకి ఏంటంటే ఏ పారామీటర్స్ మీద ఉంటాయో, మనం ఏ పారామీటర్స్ ని చూస్ చేసుకుని ట్రాక్ చేస్తూ ట్రేడ్ చేయగలుగుతామో ఆ పారామీటర్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. సో డెఫినెట్ గా ఐ థింక్ చాలా బేసిక్ వేలో అంటే కామన్ మ్యాన్ కూడా ఎవరికైతే టెక్నికల్స్ రావో కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. సో ఐ థింక్ ప్రేక్షకులందరూ కూడా ఎవరికైతే టెక్నికల్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో డెఫినెట్లీ ఐ థింక్ దే షుడ్ కమ్ అండ్ జాయిన్ ద వర్క్షాప్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ వర్క్షాప్ లో మనం హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది తీసుకుంటున్నాం. సో హ్యామర్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్, సో ఓన్లీ 1 పారామీటర్నే మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆ 1 పారామీటర్ ఎక్కడ వస్తుందో బేసికలీ ఐ థింక్ దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ ఎలా చేయాలనేది చాలా డీప్ గా డిస్కస్ చేస్తాం. అండ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడున్న బేరిష్ ఫేజ్ లో అవి సిగ్నల్స్ ఎక్కడ వచ్చాయో, ఆ స్టాక్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎస్పెషలీ షార్టింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడ వస్తున్నాయో మనకి ఈ మార్కెట్స్ లో. ఐ థింక్ నెక్స్ట్ 3 to 6 months ప్రాబ్లీ మనం బేర్ ఫేజ్ లో ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకుని ఆపర్చునిటీని డబ్బులు ఎలా చేసుకోవాలో చాలా డీప్ గా డిస్కస్ చేయబోతున్నాం ఈ వర్క్షాప్ లో. ఐ థింక్ ఫస్ట్ డే ప్రాబ్లీ ఐ థింక్ బేసిక్ థింక్ వెళ్తాం, అండ్ సెకండ్ డే ఐ థింక్ ఇంకా సింపుల్ గా ఏ స్టాక్స్ ని ఎలా స్టాక్స్ ని హ్యాండిల్ చేయాలి, అంటే మనకున్న స్టాక్స్ లోనే సపోర్ట్ పాయింట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ ని చూస్ చేసుకుని వాటిని ట్రేడ్ ఎలా చేయాలి, అండ్ ఉన్న స్టాక్ ని ఆర్ పొజిషన్ ని యావరేజ్ ఎలా చేయాలి, లేదంటే దాన్ని మనం కాస్ట్ ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది కూడా చాలా డీప్ గా డిస్కస్ చేస్తున్నాం. సో అందులో సెకండ్ డే లో మనం చూసేది ఏంటంటే ఓన్లీ మూవింగ్ యావరేజ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్, అండ్ ప్రాబ్లీ ఈ 2 ఫ్యాక్టర్స్ ని చూస్ చేసుకుని మనం వర్క్షాప్ నిర్వహించుకోబోతున్నాం. అండ్ అదేవిధంగా ఆల్ టైమ్ లోస్ కానీ 52 వీక్స్ హైస్ అండ్ 52 వీక్స్ లోస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఎస్పెషలీ ఇలాంటి మార్కెట్స్ లో చాలా మటుకు స్టాక్స్ 52 వీక్స్ లోస్ కానీ ఆల్ టైమ్ లోస్ కానీ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాయి. సో అలాంటప్పుడు మనం షార్టింగ్ ఎట్లా చేయాలి, అండ్ షార్టింగ్ చేసి డబ్బులు ఎలా గెయిన్ చేయాలి, స్టాప్ లాసెస్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా
డిస్కస్ చేయబోతున్నాం. సో అందరూ కూడా వర్క్షాప్ కి అటెండ్ అవ్వమని మా రిక్వెస్ట్. సో జూలై 9th and 10th వైజాగ్ లో దాస్పల్లా హోటల్లో సౌల్ వారు నిర్వహిస్తున్న వర్క్షాప్ కి అందరూ కూడా అటెండ్ అవ్వమని రిక్వెస్ట్.